చంద్రబాబు నాయుడు గారు మీరు నీతి మంత్రుడు నిప్పు మరి జీఎస్టీ కూడా నీకు లెక్కలేదు మరి సెబీ కూడా నీకు లెక్కలేదు ఈడీ కూడా లెక్కలేదు మరి ఐటీ కూడా లెక్కలేదు నీ పిఏ శ్రీనివాస్ ని అమెరికా ఎందుకు పంపించేశారు ఎందుకు దాచేశారు మీరు నిప్పు కదా మీరు నిజాయితీ పరులు కదా మీరు దోపిడీ చేయరు కదా మరి ఎందుకు దాచేశారు నీ పిఏకి డబ్బులు ఎలా వచ్చినాయో ఈ డొల్ల కంపెనీలు సెల్ కంపెనీల ద్వారా అన్ని బట్టబయలైనవి అతన్ని పంపేశారు ఇంకొక అతను ఎవరో మీ లోకేష్ ఫ్రెండ్ ఉన్నాడు అతను కూడా దాచేశారు మీరు ఇవన్నీ డొల్ల కంపెనీల ద్వారా ఎన్ని చేశారు అనేది క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా బయటపడిన మీ డొంకు మీ బొంకు మాటలు అన్నీ బొంకుతున్నాయి నిజాలు మీకు తెలియదు అబద్ధాలతోటే మీరు బతుకుతా ఉన్నారు కానీ ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఇవాళ ఎంత దారుణంగా మీ వాళ్ళు ఉన్నారంటే బట్ట ఇక్కడ చొక్కాలు ఇప్పి కూర్చుంటారు నిన్న ఇంకేదేదో చేస్తూ ఉంటారు ప్రజలు మాత్రం గమనిస్తున్నారు 14 సంవత్సరాలు అతను స్కామ్ల మీదే బతికాడు మనల్ని పట్టించుకోలేదు మనల్ని ఏమాత్రం చూడలేదు మనకి విద్యలో కానీ అగ్రికల్చర్గా కానీ మహిళా డోక్రా మహిళగా కానీ మరి ఏ రకంగా కూడా మా కార్మికులకు కానీ కర్షకులకు కానీ ఏ రకమైన న్యాయం చేయలేదు ఈయన స్కామ్లతోటే బతికాడు నీ స్కామ్లతోటి నీ పాపం పండి ఇది మచ్చుకొకటే ఇది నువ్వు మచ్చుకొకటే ఇది కానీ ఇంకా నీ స్కామ్లు ఆల్రెడీ వేస్తున్నారు చేస్తున్నారు నీ వాళ్ళు వస్తున్నారు మరి లోకేష్ ఎక్కడ లోకేష్ ఎక్కడ లోకేష్ ఎక్కడ ఉన్నాడు ఎక్కడ దాక్కున్నాడని అడుగుతున్నాను నేను తండ్రి జైల్లో ఉన్నాడు నా తండ్రి దగ్గరికి వెళ్ళినవరా మీరు పోలీసు వాళ్ళని మరి పోలీసు వాళ్ళ మీద విజృంభించాడు ఇవాళ ఎక్కడ ఉన్నావు నువ్వు ఢిల్లీలో ఉంటే ఎవరితోటి కనపడతా లేదు ఢిల్లీలో ఆన్లైన్లో కలుస్తానని అంటున్నావు నువ్వు కానీ ఇక్కడ నీ తండ్రి జైల్లో ఉంటే నువ్వు అక్కడ ఈ స్కామ్లో నువ్వు కూడా పాత్రధారుడు సూత్రధారుడు అందుకే ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి నీవు ఢిల్లీలో దాక్కున్నావు